ట్వంటీలో ఎప్పుడూ డెత్ ఓవర్లు చాలా కీలకం రెండోసారి బౌలింగ్ చేసే జట్టుకు స్కోర్ను కాపాడుకోవడంలో ఆ నాలుగు ఓవర్లు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి ప్రస్తుతం టీమిండియా ఆల్ ఫార్మేట్ ప్లేయర్ జస్ప్రీత్ బుమ్రాను టీ ట్వంటీలలో డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా కీర్తిస్తారు చివరి ఓవర్లలో బూమ్రా చేసే మ్యాజిక్ తో భారత్ కీలక మ్యాచ్ల్లో విజయం సాధించింది ఐపీఎల్లో కూడా బుమ్రా ముంబై ఇండియన్స్ తరపున డెత్ ఓవర్లు వేయడంలో ఫస్ట్ చాయిస్ ఐపీఎల్లో అయినా టీమిండియాలో అయినా సారథులు మొదట చూసేది వైపే అయితే సచిన్ టెండూల్కర్ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యాఖ్యానించాడు టీ ట్వంటీ ఫార్మేట్లో కీలకమైన డెత్ ఓవర్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ స్పెషలిస్ట్ అని ప్రస్తుతానికి దేశంలో అతడిని మించిన డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ లేడని కొనియాడాడు ఇటీవల ఆర్సీబీ పంజాబ్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి సచిన్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు ఓ యూట్యూబ్ ఛానల్లో సచిన్ మాట్లాడుతూ ఈ మ్యాచ్ లో పంజాబ్ రెండు వందల తొమ్మిది పరుగులకే పరిమితమైందంటే అది హర్షల్ పటేల్ వల్లే ప్రతి మ్యాచ్కు అతడి బౌలింగ్ మెరుగవుతున్నది ప్రతి ఓవర్లోనూ వేరియేషన్ చూపెడుతున్నాడు నా దృష్టిలో ప్రస్తుతం ఇండియాలో డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయగల బౌలర్లలో హర్షల్ ఒకడు అతడి ప్రతి బంతిలోనూ వైవిధ్యం స్పష్టంగా కనబడుతున్నది అని తెలిపాడు ఆర్సీబీతో మ్యాచ్ లో పంజాబ్ జానీ బేర్స్టో లివింగ్ స్టోన్ల దూకుడు కారణంగా రెండు వందల నలభై రెండు వందల యాభై పరుగుల భారీ స్కోరు చేసేలా కనిపించింది వాళ్ళిద్దరి జోరుకు ఆస్ట్రేలియా పేసర్ జోష్ హెజిల్వుడ్ నాలుగు ఓవర్లలో అరవై నాలుగు పరుగులిచ్చుకోగా మహ్మద్ సిరాజ్ రెండు ఓవర్లలోనే ముప్పై ఆరు పరుగులు సమర్పించుకున్నాడు కానీ నాలుగు ఓవర్లు వేసిన హర్షర్ ముప్పై నాలుగు పరుగులిచ్చి పంజాబ్ను కట్టడి చేశాడు అంతేగాక నాలుగు వికెట్లు కూడా తీశాడు ఒక్క పంజాబ్తో మ్యాచ్లోనే కాదు ఈ సీజన్ మొత్తంగా కూడా హర్షల్ నిలకడగా రాణిస్తున్నాడు పన్నెండు మ్యాచ్ల్లో పద్దెనిమిది వికెట్లు పడగొట్టాడు అయితే ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు ప్లే ఆఫ్స్ చేరాలంటే ఆర్సీబీ తాము తదుపరి ఆడబోయే గుజరాత్ టైటన్స్తో మ్యాచ్ లో హర్షల్ కీలక పాత్ర పోషించనున్నాడు చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏం జరుగుతుంది అని